సినిమోత్సవం ఈ ఏడాది నిరాశపరిచిన సినిమాల్లో ఒకటి. ఈ సినిమా వల్ల బయ్యర్లు లాస్ అయ్యారు. మరి తర్వాత ఏం జరిగింది, ఆ వ్యవహారం ఎలా ముగిసింది అన్నదానిపై లేటెస్ట్ అప్డేట్స్ ఇవి. ఆ సినిమా విడుదలకు ముందు మహేష్ కు లాభాల్లో వాటాగా పీవీపీ 5 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో ముందుగా మహేష్ కు పార్ట్నర్షిప్ ఉండేది, కానీ తర్వాత వదులుకున్నారు. ఆ వ్యవహారం సెటిల్మెంట్ లో భాగంగానే ఈ 5 కోట్లు ఇచ్చినట్లు వినిగిడి. సినిమా ఫలితం తేడా వచ్చిన తర్వాత మహేష్ బాబు పిలిచి మరీ తనకు లాభంగా ఇచ్చిన 5 కోట్లు వెనక్కి ఇస్తానని పీవీపీకి చెప్పినట్లు తెలుస్తోంది. సినిమాకు లాభాలు రాలేదు కాబట్టి ఇక అలా తీసుకోవటం సరికాదని మహేష్ భావించినట్లు తెలుస్తోంది. అలా ఇచ్చే మొత్తం బయ్యర్లకు అడ్జస్ట్ చేయాలన్నది మహేష్ ఆలోచన కావచ్చు. అయితే మురుగదాస్, కొరటాల శివ సినిమాల తర్వాత మహేష్ మూవీ మరొకటి పీవీపీ బ్యానర్ లో ఉంది. వంశీ పైడిపల్లి దర్శకుడు. ఇచ్చిన మొత్తం వెనక్కి తీసుకోవటం భావ్యం కాదని పీవీపీ నిరాకరించినట్లు వినికిడి. అందువల్ల మొత్తం బయ్యర్లతో పీవీపీ నేరుగా సంప్రదించినట్లు తెలుస్తోంది. అసలు ఎవరెవరు ఈ సినిమాను ఏ లెవెల్ వరకు అమ్మారు, కింద లెవెల్లో ఎవరు కొన్నారు, ఎవరికి ఎంత లాస్ వచ్చింది అన్న వివరాలు అన్నీ పీవీపీ సేకరించినట్లు బోగట్ట. తాను మహేష్ తో చేయబోయే సినిమాను ఆవేళ మహేష్ మూవీల రేట్లకు 20% తక్కువకు ఇస్తానని, బయ్యర్లు అదే విధంగా బ్రహ్మోత్సవం కొన్నవారికి 20% తక్కువకు కావాలని, ఆ విధంగా ఇప్పటి నష్టాలు పూడుస్తానని పీవీపీ వివరించినట్లు తెలుస్తోంది. దానికి బయ్యర్లు ఓకే అన్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తానికి బ్రహ్మోత్సవం వ్యవహారం ఆ విధంగా సద్దుమణిగింది.